రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఉద్యోగులు కూడా రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మల్లెలు లింగారెడ్డి అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫెన్షన్ విధానం కొనసాగిస్తానని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు దాని పరిష్కార మార్గమే చూడలేదని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలే కాకుండా ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందనే దానికి ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి 7 రోజులు చేస్తామని చెప్పినారు. ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా ఆ పని చేయడం లేదు. రాష్ట్రంలో చూస్తున్నాం 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, 52,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఇంతమందికి సంబంధించినటువంటి విషయం స్వల్ప ముందు చేరినటువంటి ఉద్యోగాలకు అది వర్తించకపోవచ్చు. ఏదేమైనా సరే ఇది 2.5 లక్షల మంది ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం. మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒక్క వారంలోనే పాత పద్ధతిని పునరుద్ధరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఆయన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇంతవరకు ఎటువంటి పురోగతి కానీ ముందడుగు కానీ ఆ విషయంలో లేదు. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం. మీ యొక్క అర్హతను బట్టి, ఆ సీనియారిటీని సర్వీసును బట్టి చేస్తామని చెప్పినారు. ఆ విధంగా కూడా చేయలేదు. ఆ విధంగా చేయాల్సినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు, వాళ్ళు కూడా 24,000 మంది ఆ విధంగా రెగ్యులర్ కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక నివేదిక ఇచ్చాను. వాస్తవానికి ఎక్కువ ఉంటుంది కానీ 24,000 మంది మాత్రమే ఒక లిస్ట్ ఇచ్చినారు, అది కాలేదు. తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చేసి పనిని బట్టి వేతనం ఇస్తాం, సమానమైన పనికి సమానమైనటువంటి వేతనం ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ఆశలు పెట్టినారు.